కొందనాలు మరి రోజు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్నటువంటి మాట ఈ భయంకరమైన కరోనా అనేటువంటి ఒక వ్యాధి ఈ వ్యాధి ఇలాంటి ఒక శ్రమ కేవలం మన దేశంలోనూ ఉందంటే లేదు ప్రతి దేశంలోనూ ప్రపంచం అంతా కూడా ఉంది అయితే ఇలాంటి ఒక భయంకరమైన తెగులుకు ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సమస్యకు క్రైస్తవ బిడ్డలు దేవుని బిడ్డలు భయపడాలా ఇది మొట్టమొదటికి వచ్చిన శిక్ష లేకపోతే మొట్టమొదటి వచ్చిన రోగమా మొట్టమొదటిగా మొట్టమొదటిసారి వచ్చినటువంటి తెగులు అని అంటే కాదు ఇంతకుముందు చాలా సార్లు మరి బైబిల్లో కూడా చాలా భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి అయితే దేవుడు ఏ తెగులుకి కూడా నీవు భయపడాల్సిన పని లేదు ఏ తెగులుకి కూడా నీవు జడీయవలసినటువంటి పని లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అలాగని మనము గవర్నమెంట్ వారు ఇప్పుడు నియమించినటువంటి ఈ లాక్డౌన్ కూడా మనము వ్యతిరేకించడం అధిగమించడం కరెక్ట్ కాదు ఎందుకు అనంటే సో నువ్వు తెగులుకు భయపడవద్దు అని చెప్పడిగిన దేవుడు నీ అధికారుల యొక్క హెచ్చరికలకి లోబడవద్దు అని చెప్పలేరు కాబట్టి దేవుని వాక్యమే సెలవిస్తుంది నీ పై అధికారులకు లోబడి ఉండని సో ఖచ్చితంగా దేవుని బిడలుగా పై అధికారులకు లోబడవలసినటువంటి అవసరత మనకి ఉంది అందులోను మన భారతదేశంలో ఉన్న కనుక ఒక పౌరుడిగా ప్రధానిచ్చిన ఆజ్ఞకు మనం లోబడవలసినటువంటి అవసరం అవసరత ఎంతైనా ఉంది అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది ఇలాంటి ఒక తెగులు వచ్చినప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనము ఎలా ఉండాలి మనం భయపడవచ్చా భయపడకూడదా రోజు కొంతమంది అడుగుతూ ఉన్నారు దేవుని బిడ్డలుగా మనం ఇలాంటి తెగులుకు భయపడవలసిన అవసరత ఉందా అని అంటే తొంభై ఒకటో కీర్తనలో పదోవచనంలో మనము చదవగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది నీకు ఏ అపాయం నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు సో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇది ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు అనేది అంటే దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి తన బిడ్డలకు చెప్తూ ఉన్నాడు ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు రాజ్యం సమీపించడు కానీ ఆయన చిత్తానుసారంగా నడిచివారే రాజ్యం వెళ్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది మరి ఈ వచనం కూడా అలాంటి వాగ్దానానికి సంబంధించిందే ప్రతి ఒక్కరికి కాదు ఎవరైతే ప్రభు యొక్క మార్గంలో యథార్థంగా నీతిగా నడుచుకుంటారో వారికి ఇస్తున్న వాగ్దానము ఏ అపాయము నీకు రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించడం నీ గుడారం నీ కుటుంబానికి కానీ నీ యొక్క ఇంటికి కానీ ఏ తెగులు రానివ్వనని దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు అయితే ప్రిమిన్ దేవుని బిడ్లారా రోజున లాక్డౌన్ అనగా గృహ స్వేయ గృహ నిర్బంధన సో చాలామంది ఈ యొక్క లాక్డౌన్ గురించి చాలామంది సేవకులు అయ్యో మేము స్వే ఈ శ్రమదినాలు స్వేచ్ఛగా మేము ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం స్వేచ్ఛగా దేవుణ్ణి మేము స్ఫుతించలేకపోతూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు అయితే నిజంగా ఈ యొక్క లాక్డౌన్ కూడా దేవుడు కారణం లేకుండా ఏది ఇచ్చాడు ఈ లాక్డౌన్ నిజంగా ఒక ప్రతి కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను మేబీ కొంతమంది కష్టజీవులకు ఇది కష్టంగా ఉండొచ్చు కానీ అంటే ఆర్థిక కొన్ని ఇబ్బందులు పోషణ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు తను చేయి విడిచిపెట్టేవాడు కాదు కానీ ఈ యొక్క లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరు వారి కుటుంబంలోనే ఉండాలి అనేటువంటి ఒక నిబంధన వల్ల ప్రతి క్రైస్తవు బిడ్డకు ఒక మేలు ఎందుకు మేలు అని నేను అంటున్నాను అంటే ప్రిమన్ దేవుని బిడ్డలారా అల్లర చిల్లరగా తిరిగే పిల్లలు వీధులు వెంట కూర్చునే భర్త ముచ్చట్లు పెట్టుకునే భార్య ఈరోజు ప్రతి ఒక్కరు కలిసి ఒక ఇంట్లో ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడి ఇప్పుడు ఏం చేయాలి దేవుని బిడ్డలుగా మనమందరం కూడా కుటుంబ ప్రార్థన అనేది చేయడానికి ఎక్కువ కుటుంబం అంతా కూడా దేవునిలో ఎదగడానికి ఇది ఒక అవకాశం దేవుని భక్తిలో ఉన్న స్త్రీ తన భర్తను మార్చుకోవడానికి లేకపోతే మారిన భర్త తన భార్యను మార్చుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను మార్చుకోవడానికి ఇది చక్కని అవకాశం అని నేను భావిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు తన కృపతో నిండినటువంటి బిడ్డలు తన యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి బిడ్డలకి ఏ తెగులు రాదు వాళ్ళ గుడారం దాకా ఏ ఆ గుడారం దాకా వాళ్ళ గుడారం సమీపించదు అని దేవుడు మరి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అయితే మనము ఇంట్లో ఉండి ఏం చేయాలి మన గృహానికి లేదా మన గుడారానికి ఏ తెగులు రాకుండా ఉండాలి దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే మీరు గమనించండి మనము వాక్యము చదివితే నిర్గమకాణంలో ఒక ఉదాహరణ మనం చూస్తాం పన్నెండు అధ్యాయము వచనములో నేను ఒక వచనాన్ని నేను నేను చదువుతున్నాను చూడండి మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేిమ్ను సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు సో ఇక్కడ దేవుడు ఐగుప్తులో బానిసత్వం బానిసత్వంతో మగ్గిపోతున్న ఇస్రాయేలీల గురించి చెప్పినటువంటి మాట ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వం ఉండేటప్పుడు వారు విడుదల కోసం ఫరోకి ఎన్నిసార్లు వారు అడిగినా ఫరో విడుదల చేయడు అలాంటిదే దేవుడు పది తెగుళ్ళను ఐగుప్తు మీదకి రప్పించినప్పుడు తొమ్మిది తెగుళ్ళను ఫరో లెక్క చేయలేదు కానీ పదో తెగులు మరి భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి తెగులు దాన్ని ఇంకో మాటగా చెప్పాలంటే మరణదూత ఐగుప్తు దేశమంతా కూడా ఆ మరణదోత సంచారం చేస్తూ ఉంది కానీ అందరి గృహాల్లో ఈ వ్యాధి ప్రవేశించి గృహాల్లో ఉన్న తొలుచు కుమారులను మరి మరణించేలాగా ఈ వ్యాధి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే మీరు ఒక బలి అర్పించి ఆ బలి యొక్క రక్తము మీ గౌనుల మీద రాసినట్లయితే ఇదిగో నేను పంపించిన తెగులు మీ గుడారం దాకా వచ్చి మీ ఇంటి దాకా వచ్చి ఆ రక్తాన్ని చూసి అవి ఆ తెగులు మీ ఇల్లు దాటి వెళ్ళిపోతాయి అని దేవుడు చెప్పాడు ఈరోజు ఆ రోజున ఆ యొక్క మరణకరమైనటువంటి తెగులు తొలిసంతతి మరణించేటువంటి ఆ తెగులు మరి ఐగుప్తు దేశం అంతటికి కూడా ఆవరించింది కానీ అదే దేశంలో ఉన్నటువంటి తన యొక్క బిడ్డలను మాత్రము ఆ తెగులు ఏమీ చేయలేకపోయింది కాబట్టి ఈరోజు ఈ మాట మనము అన్వయించుకున్నట్లయితే ఏసు ఈ యొక్క గౌనుల మీద పూయబడిన బలి రక్తం ఏంటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం సో ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఎవరి గౌనుల మీద అయితే పోయబడిందో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఏ ఇంటి పైన అయితే ఉందో ఆ ఇంటికి ఏ తెగులు కూడా రాదు ఆ గుడారానికి ఏ తెగులు సమీపించదు ఆ మరణకరమైన వ్యాధి నీ ఇంటి మీద ఉన్న ఏసు రక్తాన్ని చూసి అది నిన్ను దాటి వెళ్ళిపోతుంది కానీ నిన్నేమి చేయలేదు ఐమీన్ ప్రీమన్ దేవుని బిడ్డలారా నువ్వు ఒక క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా నువ్వు ఏ తెగులకి భయపడాల్సిన పని లేదు ఎప్పుడు అని అంటే దేవుని అడుగుజాడల్లో ఆయన కృపలో నువ్వు ఉన్నప్పుడు కాబట్టి ఏసు రక్తము అనగా పాపక్షమాపణ నీ ఇంట్లో ఉండాలి ఏసు రక్తం అనగా పశ్చాత్తాపు నీ ఇంట్లో ఉండాలి ఏసు రక్తం అనగా ప్రభు దయగలిగినటువంటి మారు మనసు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ గౌను మీద ఆ యేసు రక్తం మారు మనసుని కనిపించినప్పుడు ఏ వ్యాధైనా నీ ఇల్లు దాటి వెళ్ళిపోతుంది తప్ప నిన్ను ఏమీ ఏ నీ గుడారము ఏ తెగులు కూడా సమీపించదు అన్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ప్రియన్ దేవుని బిల్లారు మీరు గమనించండి ఇలాంటి ఒక తెగులు ఐగ ఇస్రాయేల్ దేశంలో వచ్చినప్పుడు ఇలాంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఇస్రాయేల్ దేశంలో వచ్చినప్పుడు అప్పుడు దేవుని బిడ్డగా మరి దావీదు ఏం చేశాడు అంటే ఆ ఒక స్థలం తీసుకుని ఒక స్థలం తీసుకుని అతను ఒక బలిపేటము కట్టాడు చూడండి రెండో ఆ సమయాల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము రెండో సమయాల గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనము చూస్తే ఇరవై ఒకటొచ్చినాను మనం చూస్తే అక్కడ ఉంటుంది దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు ఎహోవా నామమున ఒక బలిపీటము కట్టించుటకై నీ వద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిన నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాంటి ఒక భయంకరమైన తెగులు ఇస్రాయేల్ దేశంలో వచ్చినప్పుడు దావీదు కాలంలో ఇస్రాయేల్ దేశంలో వచ్చినప్పుడు దేవ దావీదు ఏం చేసాడంటే ఒక కళ్ళాన్ని కొని దాంట్లో బలిపీఠం కట్టి దేవునికి అర్పించి ప్రార్థన చేశాడు ఈ రోజున నీకున్న ఆ ఇల్లు ఇంట్లో నీకున్న ఆ ఇంట్లో అది పెంకుటిల్లు కావచ్చు తాటకిలు కావచ్చు లేదంటే చిన్న వసారి కావచ్చు అది డాబా కావచ్చు ఏదైనా కావచ్చు నీకున్న గృహంలో నీ కుటుంబం అంతా కలిసి నీ కుటుంబం అంతా కలిసి నువ్వు ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టాలి ఒక ప్రార్థనా గోపురాన్ని కట్టాలి ఇది ఎప్పుడైతే నీ ఇంట్లో బలిపీఠాన్ని కట్టగలుగుతావో అప్పుడు నీ గుడారంలో తెగులు భయ రావడానికి భయపడుతుంది నీ గుడారంలో వ్యాధి ప్రవేశించడానికి భయపడుతుంది సో ప్రతి కుటుంబంలో క్రైస్తవుల ప్రతి కుటుంబంలో ఒక బలిపీఠం కట్టబడాలి ఒక బలిపీఠం కట్టబడాలి ఈ కలి ఈ బలిపీఠం అంటే ప్రార్థన అనే బలిపీటం కట్టబడాలి ఆరాధన అనే బలిపీఠం కట్టబడాలి వాక్యము అనే బలిపీటం కట్టబడాలి ఎప్పుడైతే ఈ బలిపీఠం నీ ఇంట్లో కట్టబడుతుందో అప్పుడు నీ గుడారంలోకి ఏ తెగులు రాదు కాబట్టి ఈరోజున ప్రతి గృహము కూడా ప్రతి గృహం కూడా మనం చూసినట్లయితే ఎలా ఉంటుందో కుటుంబం అంతా కలిసి టీవీల మీద టీవీలు ముందు కూర్చొని ఒక్కొక్క ప్రతి ఇల్లు ఒక సినిమా హాల్ లాగా ఒక చిన్న సైజు సినిమా హాల్ లాగా ఏర్పడుతూ ఉన్నాయి కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రతి గృహము ప్రతి ఒక్క గృహము ఒక చర్చ్గా ఉండాలి ఒక చర్చ్లా మారాలి ప్రతి కుటుంబము ఒక సంఘంగా మారాలి ప్రతి కుటుంబంలో ఒక బలిపీఠం కట్టుబడాలి ప్రతి కుటుంబం ఒక చిన్న సైజు సంఘంలాగా ఏర్పడినట్లయితే ఇలాంటి భయంకరమైనటువంటి తెగులు నీ గుడారంలో ప్రవేశించుకుంటూ ఉంటుంది నీవు సంతోషంగా ఉండగలిగితే నువ్వు క్షేమంగా ఉంటే నీ గ్రామం క్షేమంగా ఉంటుంది నీ గ్రామం క్షేమంగా ఉంటే నీ ఈ యొక్క దేశమే క్షేమంగా ఉంటుంది కనుక మొట్టమొదటిగా దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే నీ గృహ నువ్వు గృహంలో నిర్బ నిర్బంధించబడిపోయాను అని నువ్వేమీ బాధపడాల్సిన పని లేదు ఇది ఒక అవకాశంగా భావించుకో నీ ఇంట్లో ఒక బలిపీటం కట్టు నీ గౌనుల మీద వేసే రక్తం పోయి ఇదిగో నీ కుటుంబం అంతా కూడా నీ భర్తను మార్చుకోవడానికి ఇది సమయం నీ భార్యను మార్చుకోవడానికి నీ ఇది సమయం నీ బిడ్డలను మార్చుకోవడానికి ఇది సమయం కనుక మీరందరూ కలిసి మీ ఇంట్లో ఒక బలిపీఠం కట్టండి ఆరాధననే బలిపీఠం ప్రార్థన అనే బలిపీఠం కట్టండి వాక్యం అనే బలిపీటం కట్టండి గొప్ప ఆశీర్వాదాలు నీ కుటుంబంలో నింపబడతాయి కాబట్టి మీరందరూ కూడా అయ్యో ఇంట్లోనే ఉండిపోతున్నాను ఏమి చేయలేకపోతున్నాను అని మీరేమీ బాధపడవద్దు ఇది ఒక అవకాశంగా నీ కుటుంబానికి ఒక అవకాశంగా భావించి నీ కుటుంబాన్ని రక్షించుకో నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి గొప్పగా దీవించేవాడిగా ఉన్నాడు ఏ తెగులు నీ ఇంటి మీదకి రాకుండా దేవుని యొక్క కాపుదల మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక ఆమె